రాష్ట్రంలో వాతావరణ పరిస్థితికి సంబంధించి వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, వెదర్ అప్డేట్స్ ఏంటి వంశీ రాష్ట్రంలో? సునీతార్, ఏదైతే 2 రోజుల ముందు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా మారినట్టు వాతావరణ కేంద్రం ప్రకటన చేయడం జరిగింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఈరోజు ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కసారి మనం రాగల 3 రోజుల పాటు కూడా వాతావరణ వివరాలు చూస్తే మాత్రం ఈ విధంగా ఉన్నాయి. ఏదైతే ప్రధానంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో పలు చోట్ల ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలతో పాటుగా రేపు ఎల్లుండికి సంబంధించి చూస్తే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అంటే ఈరోజు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఉత్తర తెలంగాణకు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించి కూడా రేపు ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ప్రస్తుతం ఈ అల్పపీడనం ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 7.1 కిలోమీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి పైన కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ ఆ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపుగా కొన్ని ప్రాంతాలలో దాదాపుగా 15 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైందని, అంటే వర్షాలు ఏ విధంగా పడుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తదుపరి అంటే ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి ఉత్తర తెలంగాణలో. అటు ఏదైతే తూర్పు తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఈశాన్య తెలంగాణకు సంబంధించి చూస్తే మాత్రం పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని చోట్ల దాదాపుగా 15 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 20 సెంటీమీటర్ల పైన నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిజామాబాద్లో కూడా దాదాపుగా పలు మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షాలు పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఋతుపవన ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. ఈ ఋతుపవన ద్రోణి ప్రభావంతో కూడా అటు ఉత్తర భారతదేశంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో కూడా నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కొనసాగుతూ ఉన్నాయి. ఈ నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలడంతో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు ఉండనున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలను చూస్తే మాత్రం నిన్న ఒక్కసారిగా దాదాపుగా పలు ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. లోతట్టు ప్రాంతాలు కొంత జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాలి తీవ్రత అనేది కొంత అధికంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఈ అల్పపీడనం అనేది ల్యాండ్ మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు గాలి తీవ్రత అనేది కొంత అధికంగా కనిపిస్తూ ఉంది మనకు. ఈ గాలి తీవ్రత వల్ల కూడా కొంత వర్షాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా కరెంటు పోల్స్ వద్ద ఉండకూడదు. దాంతోపాటుగా డెలికేట్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి వద్ద ఉండకూడదు అని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ప్రజెంట్ పలు జిల్లాల్లో నమోదైనటువంటి వర్షపాత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటికే చూస్తే మాత్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించిగా కావచ్చు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిర్మల్ జిల్లాకు సంబంధించి ముందోల్లో దాదాపుగా 15.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా నిర్మల్ జిల్లాలోనే బైన్సాలో దాదాపుగా 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం పలు మండలాల్లో దాదాపుగా 11 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాగులు వంకలు పొంగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ వర్షంతో పాటుగా కొంత గాలి తీవ్రత కూడా అధికంగా మనకు కనబడుతూ ఉంది. హైదరాబాద్లో కూడా కొంత గాలి తీవ్రత అనేది అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నటువంటి అవసరం ఉంది. ఈరోజు అంటే రేపు ఉదయం వరకు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది ఉత్తర తెలంగాణకు సంబంధించి. అటు ఏదైతే తూర్పు తెలంగాణ, ఈశాన్య తెలంగాణకు సంబంధించి చూస్తే మాత్రం అటు ఆరెంజ్ అలర్ట్ని ఇవ్వడం జరిగింది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తదుపరి 2 రోజుల తర్వాత కొంత వర్షాల తీవ్రత మాత్రం తగ్గే అవకాశం ఉంది. సునీత, రైట్ వంశీ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.